శ్రీరక్ష హాస్పిటల్లో ఈరోజు ఫైబ్రోస్కాన్ క్యాంప్ పెట్టడం జరిగింది ఇది జైడస్ కంపెనీ వాళ్ళు స్పాన్సర్ చేశారు ఇదేంటంటే లివర్ని స్కాన్ చేస్తుంది అనమాట అంటే లివర్లో లివర్ స్టిఫ్నెస్ ఎంత ఉంది అని అన్నది తెలుస్తుంది మనకి అంటే లివర్లో ఫ్యాట్ ఎంత ఉంది ఫైబ్రోసిస్ ఎంత ఉంది అంటే స్కారింగ్ అంటారు అది ఎంత ఉంది అన్నది తెలుసుకోవచ్చు ఏంటి దీన్ని ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు దీని ఇంపార్టెన్స్ ఏంటి అంటే పర్టిక్యులర్గా ఆల్కహాల్ ఎవరైతే రెగ్యులర్గా తీసుకుంటారో అలాగే ఫాస్ట్ ఫుడ్స్ రెగ్యులర్గా ఎవరైతే తింటారో హై క్యాలరీ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇట్లా హై ఫ్యాటీ ఫుడ్స్ అలాగే నాన్ వెజ్ ఎక్కువగా తినేవాళ్ళు వీళ్ళందరికి కూడా ఫ్యాటీ లివర్ ఉంటుందన్నమాట ఫ్యాటీ లివర్లో గ్రేడ్ వన్ టూ త్రీ ఫోర్ ఇలా ఉంటాయి సో ఈ ఫ్యాటీ లివర్ ఏమవుతుందంటే ఇనిషియల్గా లివర్లో ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది ఆ తర్వాత స్కారింగ్ వస్తుంది అనమాట లివర్ స్కారింగ్ అంటే చిన్నగా అయిపోతూ ఉంటుంది స్టిఫ్నెస్ పెరిగి స్కారింగ్ వచ్చి తర్వాత ఫైనల్గా లివర్ చిన్నగా అయిపోతుంది దట్ ఈస్ కాల్డ్ సిర్రోసిస్ అంటారు దట్ ఈస్ ఏ ఫైనల్ స్టేజ్ ఆఫ్ లివర్ డ్యామేజ్ సో ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం స్టెప్స్ వైజ్గా జరుగుతూ ఉంటుంది ఇవన్నీ మనం ముందుగానే తెలుసుకోవాలనంటే ఇట్లాంటి స్కాన్ చేయించుకుంటే ఎర్లీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు దాన్ని బట్టి దీనికి మనకి అడ్వాన్స్డ్గా మందులు కూడా వచ్చినాయి మందులు కూడా వాడి అలాగే మనం స్టైల్ మాడిఫికేషన్ ఈ నాన్ వెజ్ తినకుండా ఫ్యాట్ ఫుడ్స్ తినకుండా హై క్యాలరీ ఫుడ్స్ తినకుండా ప్రాసెస్డ్ ఫుడ్స్ తినకుండా ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నాయి లైక్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ అలాగే ఒమిగా త్రీ ఫిష్ ఆయిల్ నెక్స్ట్ దానికి కావాల్సిన సప్లిమెంట్స్ కొన్ని తీసుకుంటా కొన్ని టాబ్లెట్లు ఉన్నాయి దీనికి పర్టిక్యులర్గా ప్రిస్క్రైబ్ చేయాల్సిన ఆ ట్యాబ్లెట్లు వాడుకుంటే మన లివర్ మళ్ళా ఫ్యాటీ లివర్ నార్మల్ అవుతుంది